ప్రజాస్వామ్యానికి పాదులు వేసిన ఇంగ్లాండ్ లో ఎన్నికలు మొదలయ్యాయి. యూకేలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 4 ఓటింగ్ జరిగింది. ప్రతికూలతల మధ్య భారత సంతతి నేత రిషి సునక్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుండి ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే యూకేలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న భారతీయ ప్రవాసులు ఎటున్నారన్నది పెద్ద చర్చగా మారింది. ఇంతకీ ప్రవాసుల ప్రాబల్యం ఈ ఎన్నికలో ఎలా ఉంది? రిషి సునక్ కు సపోర్ట్ ఇస్తున్నారా? విపక్ష లేబర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా? లెట్స్ ఫోకస్. ఈసారి బ్రిటన్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. భారత సంతతికి చెందిన రిషి సునక్ 2 ప్రధానిగా ఉన్న తర్వాత వస్తున్న ఎన్నికలివి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందస్తుకు వెళ్లిన సునక్ సర్కార్ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీ నానా తంటాలు పడింది. అధికార కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఉన్న రిషి సునక్ కు ఎన్నికలు ప్రతికూలంగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలన్నీ వెల్లడించాయి. సరిగ్గా పోలింగ్ స్టేషన్లు తెరవడానికి ఒక రోజు ముందే సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కైర్ స్టార్మర్స్తో జరుగుతున్న ఈ పోటీలో కన్జర్వేటివ్లు ఎన్నికల ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష పార్టీ రికార్డ్ బద్దలు కొట్టబోతోందని అంగీకరించారు. 14 సంవత్సరాల కన్జర్వేటివ్ ప్రభుత్వ పాలనకు ముగింపు పలికి జూలై 5 నంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రధాని కార్యాలయం తాళంచెవిని స్టార్మర్కు అందజేసే అవకాశం ఉందని దాదాపు ఖరారైందని అన్నారు. అయితే ఇలాంటి ప్రతికూల అంచనాలున్న తరుణంలో కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం నష్టాన్ని తగ్గించుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. బ్రిటన్ ఇప్పటివరకు చూడని అతిపెద్ద మెజార్టీని లేబర్ పార్టీ సాధిస్తుందని కన్జర్వేటివ్ ప్రముఖ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. 1997 లేబర్ పార్టీ నేత టోనీ బ్లెయిర్ భారీ మెజార్టీతో గెలిచిన 418 సీట్ల కంటే అత్యధికంగా బ్రిటన్ పార్లమెంట్లోని 650 సీట్లలో ఇప్పుడు లేబర్ పార్టీ 484 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇటీవల సర్వేషన్ ద్వారా జరిగిన పోలింగ్ విశ్లేషణలో తేలింది. ఇక కన్జర్వేటివ్లు కేవలం 64 సీట్లు మాత్రమే గెలుస్తారని అంచనా ఉంది. 1934 కన్జర్వేటివ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇదే అతి తక్కువ సీట్లుగా కనిపిస్తోంది. అయితే ఇతర సర్వే విశ్లేషణలు లేబర్ పార్టీకి తక్కువ మార్జిన్ చూపించాయి. మొత్తం సర్వేల ఫలితాలను చూస్తే ఏది మొత్తం ఫలితాల ఇంత మార్జిన్తో చూపించలేదు. అందుకే రిషి సునక్ ఓటమి ఒప్పుకున్నప్పటికీ గెలుపు కూడా సాధ్యమేనే ధోరణిలో ఉన్నారు. ఇక ఎంతో ఉత్కంఠగా నడిచిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా మెజార్టీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిషి సునక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కెయిర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా మొత్తం 46.5 మిలియన్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఎన్నికల కోసం 40,000 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిటన్లోని స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ప్రకటిస్తారు. పోలింగ్ ముగిసిన కాసేపటికే కౌంటింగ్ చేపట్టనున్నారు. యూకే కాలమానం ప్రకారం జూలై 4 అర్ధరాత్రి కంటే ముందే అంటే భారత్లో జూలై 5 తెల్లవారుజామున తొలి ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఫలితాల్లో యూకేలోని ప్రవాస భారతీయుల ప్రభావం మాత్రం భారీగానే కనిపిస్తోంది. ముఖ్యంగా యూకేలో ఉన్న భారతీయులు రిషి సునక్కు మద్దతిస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి మద్దతును కూడగట్టడం కోసం చివరి ప్రయత్నంగా ఆ పార్టీ సాంప్రదాయ ఓటర్లకు ప్రధాని రిషి సునక్ ఓ విజ్ఞప్తి చేశారు. లేబర్ పార్టీకి అధిక మెజార్టీ ఇవ్వద్దన్నారు. అంటే కన్జర్వేటివ్ని కనీసం బలమైన ప్రతిపక్షంగానైనా ఉంచమని కోరుతున్నారని విశ్లేషకులు భావించారు. అయితే ఈ విజ్ఞప్తి స్పష్టంగా ప్రవాస భారతీయులని దృష్టిలో పెట్టుకుని చెప్పారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రవాస భారతీయులు కూడా సునక్ పాలనపై గుర్రుగా ఉన్నారన్నది సర్వేల్లో స్పష్టమైంది. దీనికి ప్రధాన కారణాలు బ్రెగ్జిట్, కోవిడ్-19 మహమ్మారి, పెరిగిన జీవన వ్యయాలని తెలుస్తోంది. అంతేకాకుండా నిగెల్ ఫరేజ్ రిఫార్మ్ యూకే పార్టీ కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న సంప్రదాయ ఓటర్స్ని చీల్చుతున్నట్టు ఎన్నికల విశ్లేషణలు వెల్లడించాయి. ఈ పరిణామం సాంప్రదాయిక ఓటర్లని విభజించే ప్రమాదం ఉందని, లేబర్ పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించడానికి మార్గాన్ని సుగమం చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఒకప్పుడు యూకేలోని ఇండియన్ కమ్యూనిటీకి పోస్టర్ బాయ్గా ఉన్న సునక్ ఇప్పుడు ఈ జనాభా నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. నిజానికి యూకే జనాభాలో ప్రవాస భారతీయులు 2.5% ఉన్నారు.
దీనికి తోడు యూకే ఆధారిత భారతీయ ప్రవాసులందరూ కన్జర్వేటివ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రముఖ వ్యక్తులు కూడా అంటున్నారు. అలాగే గతంలో కన్జర్వేటివ్ పార్టీలో కనిపించిన నాయకత్వ మార్పులు, రిషి సునక్ పదవీ కాలానికి సంబంధించిన హామీ పూర్తిగా నెరవేరకపోవడంపై ప్రవాసులు కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక లేబర్ పార్టీ సాంప్రదాయకంగా ఆంగ్లో ఇండియన్స్ నుంచి బలమైన మద్దతును పొందుతుండగా, ధనికులు, బాగా చదువుకున్న నెక్స్ట్ జనరేషన్ ప్రవాసులు కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువగా ఉండడం కూడా ఆ పార్టీ సాధారణ ప్రవాసుల్లో బలహీనపడినట్టు తెలుస్తోంది. ఇక రిషి సునాక్ పాలనలో ఈ ధోరణి మరింత పెరిగిందని అనుకుంటున్నారు. ఇక ఇటీవల జరిగిన ర్యాలీలో సునాక్ కార్మిక ఆధిపత్య ప్రభుత్వం వస్తే జరిగే నష్టాలను కూడా ప్రస్తావించారు. ఒకసారి ఓటర్లు లేబర్ పార్టీకి ఖాళీ చెక్కిస్తే మీరు దాన్ని తిరిగి పొందలేరని, మీ పన్నులు పెరుగుతున్నాయంటూ సూచించారు. అయితే ఈ ఎన్నికలు యూకే భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి. సునాక్ పాలనలో తీవ్రంగా విమర్శలకు గురైన ఆర్థిక వ్యవస్థ, వలస విధానాలు, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ కట్టుబాట్లు ముఖ్యమైన చిక్కులుగా మారాయి. ఆర్థిక స్తబ్దత, ప్రజాసేవా సమస్యలతో సహా ఇటీవలి సంక్షోభాలను ఎదుర్కోవడంలో కన్జర్వేటివ్ పార్టీ వివాదాస్పదంగా మారింది. కాబట్టి ఓటర్లు ఎన్నికలకు వెళ్లే సమయంలో సునాక్ నాయకత్వం, పార్టీ ట్రాక్ రికార్డుపై ప్రవాసులు కూడా తీవ్ర పరిశీలనలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పోటీలో ఉన్న రెండు పార్టీల్లోనూ ప్రవాసులు ప్రాతినిధ్యం తక్కువేమీ లేదు. గతంతో పోలిస్తే ఈసారి ఎంపీలుగా పోటీ చేస్తున్న భారత ప్రవాసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు ఇదే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపనుంది. For more videos like this, subscribe Big TV channel.